సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యామణిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. శ్రీమాత్రే నమః. అమ్మవారికి సంబంధించినటువంటి నామాలలో అతి ఉత్కృష్టమైనటువంటి నామం, అతి గొప్పదైనటువంటి నామం, అతి విశేషమైనటువంటి నామం, అసలు అమ్మ రూపాన్ని వ్యక్తపరచగలిగినటువంటి నామమే శివకామేశ్వరాంకస్థ శివ. ఈ రెండు నామాల యొక్క గొప్పతనాన్ని చెప్పుకున్నాం. శివ కామేశ్వరాంకస్థ అంటే శివుని యొక్క అంకముపై కూర్చున్నటువంటి తల్లి యొక్క ప్రస్తావన. అంకముపై ఎందుకు కూర్చుంది అంటే కూర్చున్నట్లుగా నీకు కనపడుతోంది, ఆయనలో ఆవిడ ఉంది కనుక ఆయన్ని నిరాకారుడైనటువంటి స్వరూపాన్ని చూస్తున్నావు. ఒక ఆకారం కనపడాలి, నిరాకార పరబ్రహ్మతత్వంలో ఉన్నటువంటి ఆకారము కామేశ్వరిదే కనుక ఆయన ఎక్కడైతే జగత్తుగా ఉన్నాడో ఆ జగత్తునందు తాను చైతన్యముగా ఉండేటువంటి స్వరూపం. ఆయన ఎందు తాను ఉందే తప్ప తాను ఆయన పైన లేదు, ఆయన తోను లేదు, ఆయనే ఆవిడగా ఉన్నటువంటిది, ఆయనలో ఆవిడ ఉన్నటువంటిది, ఆయనలో ఉంది కనుక ఆయన ఎక్కడ ఉంటే ఆయనలో ఉంటుంది, ఆయనలో ఆయన నిరాకారుడు. అది చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనకి ఆకారం లేదు, ఆ నిరాకార స్వరూపానికి ఒక ఆకారం వస్తే ఆవిడ కామేశ్వరి. ఆ కామేశ్వరి స్వరూపముగా తాను ఆకారము పొంది అక్కడ కూర్చుంటుంది. ఆ కూర్చున్నటువంటి నిరాకార పరబ్రహ్మతత్వమే జగత్తు, ఆ నిరాకార పరబ్రహ్మ తత్వమే శివుడు, ఆ నిరాకార పరబ్రహ్మతత్వమే మహాకామేశ్వరుడు. ఆ కామేశ్వరులో తాను ఉంటూ జగత్తు యొక్క సంరక్షణ భారాన్ని చూస్తూ ఉన్నటువంటి స్వరూపము కనుక శివ కామేశ్వరాంకస్థ. ఎలా పిలువబడుతోంది ఇప్పుడు ఆవిడకి? ఏం నామం పెట్టారు? ఇప్పుడు జగత్తులోకి చిదగ్నికుండం నుంచి వచ్చింది పరమేశ్వరి. ఇంకా మళ్ళీ ప్రతిసారి కూడా ఎక్కడ ఏ నామంలోకి వెళ్ళి ఆ నామము యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ పోతున్నామో ఆ నామంతో పాటుగా ముందు పూర్వము చెప్పబడినటువంటి వర్ణాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోగలుగుతూ కనుక ఉండగలిగితే ఆ నామముతో పాటుగా తల్లి యొక్క విశేషము జగత్తులోకి వచ్చిన తర్వాత కలిగినటువంటి మార్పులు దాంతోపాటు మనలోకి, ఇప్పుడు ఈ శరీరమే మొత్తం, ఈ ప్రపంచమంతా ఎందులో ఉంది, జగత్తంతా ఎందులో ఉంది, విశ్వమంతా ఎందులో ఉంది అంటే మనలోనే అంటున్నాం. ఇన్ని కథలు, ఇన్ని విశేషాలు, ఇన్ని పురాణ గాథలు, అసలు తల్లి వచ్చినటువంటి చిదగ్నికుండం ఎక్కడున్నాయి అంటే మనలోనే ఉన్నాయి. ఆ మనలో ఉన్నటువంటి తల్లి కూడా నెమ్మదిగా ఒక రూపాన్ని సంతరించుకుంటూ నామాల ద్వారా ఆ నామాల్ని ఆధారంగా చేసుకుని మనస్సు అనేటువంటి పలకం మీద ఒక రూపంతో చక్కగా బయటకు వచ్చింది. అప్పటిదాకా ఆవిడకి రూపం లేదు, ఆవిడ కూడా నిర్గుణ. అప్పటిదాకా పేరు ఏమీ లేదు, ఆవిడ పేరు నిరాకార, నిరంజన. ఎటువంటి దాని మీద ఆవిడకి వ్యామోహం లేదు, ఇది కావాలని లేదు, అది అక్కర్లేదని లేదు, ఎటువంటి విషయాలపైన ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి స్వరూపం. తాను శివ అనేటువంటి నామంతో ఉంది అంటే శివునికి ఉన్నటువంటి ప్రతి లక్షణము ఆవిడకి ఉన్నట్లుగా లెక్క. శివ అంటే పరమేశ్వరుడు, ఆయన పుంస్వరూపం. శివ స్త్రీ స్వరూపమే, తానే శివాగా పరమేశ్వరిగా మహాకామేశ్వరిగా ఉన్నటువంటి స్వరూపం. శివుని యందు ఏ లక్షణములు అయితే ఉన్నాయో, ఏ శివుడు అంటే సకల శుభములకు తాను ఆలవాలమైనాడో, సకల మంగళములు తానై ఉన్నాడో, ఆ శివాస్వరూపము కూడా సర్వ మంగళములకు సకల శుభములకు కూడా ఆలవాలముగా నిలిచేటువంటి స్వరూపం. కనుక నిన్న చెప్పుకున్నాము, సర్వమంగళ మాంగళ్యే, సర్వమంగళములకు తాను మంగళములుగా ఉన్నటువంటి స్వరూపముగా, అటువంటి మాంగళ్యము ధరించినటువంటి స్వరూపముగా, ఆ మాంగళ్యము ఎవరిచే కట్టబడింది? మహాకామేశ్వరుడైనటువంటి శివుడైనటువంటి వాడు, ఆయనే సర్వశుభములకి మళ్ళీ ఆలవాలమైనటువంటి వాడిగా, తాను సర్వ సుఖములను, సర్వ శుభములను, సర్వ సౌభాగ్యములను అందించగలిగినటువంటి స్వరూపము. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ కామేశ్వరుడైతే, ఏ శివస్వరూపమైతే జగత్తుకి శుభములను, మంగళములను ఇవ్వగలడో, ఆయన చే కట్టబడినటువంటి ఆ మాంగళ్యము చే, ఆ మాంగళ్యమును ధరించినటువంటి తల్లి కనుక తాను శివాస్వరూపములు శివేగా పిలువబడుతూ, ఆ సర్వమంగళములు నీకు కలగాలంటే నువ్వు అమ్మవారిని ఎలా పిలవాలి? శివా శివే అని పిలవాలి. అలా పిలిచిన మరుక్షణం నిన్ను ఉద్ధరించేటువంటి స్వరూపం. ఆ స్వరూపంలో ఉన్నటువంటి ఒక్కొక్క నామాన్ని చదువుతూ మా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే. శరణు వేడుతున్నానమ్మా ఎవరిని? త్రయంబికే,
ఇటువంటి నామాలన్నీ శివనామాలే. అన్నింటి ఎందు తాను శక్తి స్వరూపునిగా ఉన్నటువంటి శివునిలో తాను ఉన్నటువంటి స్వరూపుని గనక త్రయంబకేశ్వరుని ఎందు తాను త్రయంబక్యగా ఉన్నటువంటి స్వరూపం గనక శరణ్యే త్రయంబకే అటువంటి స్వరూపాన్ని నిత్యము కొల్చాను. సర్వ మంగళములు సర్వ శుభములు సర్వ సౌభాగ్యములు నాకు అమ్మచే అనుగ్రహింపబడతాయి. అటువంటి అమ్మయే ఏ నామముతో పిలువబడుతుంది, ఏ నామము పడితే ఆ నామముతో పిలవడానికి అవకాశము లేదు. అమ్మని లలిత అనడానికి మనకి హక్కు లేదు. అది అనగలిగేటువంటి నామము మొత్తం లలితా సహస్రనామంలోనే చిట్ట చివరికి లలితాంబిక అనేటువంటి దాంతో అమ్మనామంతో కూడుకొని వచ్చింది. జగత్తుని పరిపాలించదగినటువంటిది, లోకములలో ఉన్నటువంటి లాలిత్యమంతటిని ఒక చోటుకి తీసుకువస్తే ఆ లాలిత్య స్వరూపమే లలిత అని చెప్పేటువంటి అంబాస్వరూపాన్ని చూపిస్తోంది. అలా ఉన్నటువంటి లలితాంబికగా ఉన్నటువంటి ఒకే ఒక నామము అక్కడ ఉంటే మనము సర్వసాధారణంగా ఎలా పిలుచుకుంటూ ఉంటాం, ఇవాళ మా ఇంట్లో లలిత ఉందండి, చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది లోపల. ఎవరా లలిత అంటే, ఇవాళ మా ఇంట్లో లలిత ఉంది, నిన్న లేదా రేపు ఉండదా, ఆ లలిత ఉంది అనుకోవడంలో అసలు ఎంత బాధాకరమైనటువంటి వాచక దోషం అంటే అది. ఆ లలిత ఎవరో తెలియదు, ఆ లలిత ఏమిటో తెలియదు. లలిత ఉంది అంటున్నాం, ఉంది అంటే ఇంతకుముందు లేనట్టు, రేపు ఉండకపోవచ్చు అని చెప్తున్నట్టు, ఇవాళ అందుకనే మా ఇంటికి రండి అని పిలుస్తున్నట్టు. ఇంత కేవలం ఒక మాట ద్వారా అమ్మ యొక్క తత్వాన్ని తెలుసుకోలేనంత అజ్ఞానాన్ని మూట కట్టుకుంటూ ఆవిడ ఎంత జ్ఞానాన్ని మనలోకి ఇంజెక్ట్ చేద్దామనుకున్నా దానికి లొంగకుండా ఇంకా లౌకికమైనటువంటి విషయాలలోనే అత్యంత ఆసక్తి కలిగినటువంటి వాళ్ళుగా జడులుగా మిగిలిపోతున్నాము. కనుక ఎప్పుడు మన ఇంట్లో లలితా సహస్రనామ పారాయణ పెట్టుకున్నా, అనదలుచుకుంటే నీకు ఓపిక ఉంటే అమ్మ నీకు నోరిచ్చింది కనుక వైఖరి స్వరూపంలో నీలో ఉండి పరాపశ్యంతి మధ్యమ స్వరూపాలలో ఒక మాట నీలోంచి జనించి బయటికి వచ్చేదాకా నీ వెన్నంటి నిలుస్తుంది కనుక ఆ తల్లి ఇచ్చినటువంటి శక్తిని ఆధారంగా చేసుకుని ఇవాళ మా ఇంట్లో లలితా సహస్రనామ పారాయణ అందరితో కలిపి చేద్దామనుకుంటున్నానండి. అందరూ కలిసి వస్తే సామూహికంగా చేసుకుందామని పిలవగలిగితే పిలవగలరు, లేదు అంత ఓపిక లేదు ఇవాళ కుంకుమార్చనండి ఇంట్లో అమ్మనామాలు చెప్పుకుని కుంకుమార్చన చేసుకుందాం రండి అని పిలువు. అంతే తప్ప లలిత ఉంది తప్పక రావాలి అని మాత్రం పిలిచి దోషము చేసి ఆ లలితానామంలో ఉన్నటువంటి ఔచిత్యాన్ని తెలుసుకోకుండా దానిలో ఉన్నటువంటి అసలు తత్వాన్ని తెలుసుకోకుండా అసలు సహస్రనామాల వెనకాల ఉన్నటువంటి ఆ మంత్రరాజాలన్నింటినీ కూడా అవమానపరుస్తున్నావు. అవమానపరచడం ద్వారా ఆవిడేం అవమానానికి గురై బాధపడదు. ఏ అవమానమైతే ఏ వాచక దోషాన్నైతే నువ్వు చేస్తున్నావో ఆ దోషం ద్వారా నీకు కలగవలసినటువంటి శుభాలు కలగకపోనుగా, ఆ మంత్రరాజములలో ఉన్నటువంటి రహస్యాల ద్వారా ఆ రహస్యాలకి అధిష్టాన దేవతలైనటువంటి శక్తి సేనల ద్వారా ఇబ్బంది పెట్టబడతావు. అంటే భయపెట్టడం కాదండి, అంటే లలితా సహస్రనామం అంతా ఇంకేముందండి, ఇంకెక్కడ ఏం తప్పు జరిగిందా, ఇంక అమ్మవారు వచ్చేసి ఇంకా శిక్షిస్తుందా, వాళ్ళ శక్తి సేనలు వచ్చి శిక్షిస్తాయా అంటే ఇది శిక్ష గురించి కాదు. నీవు ఇన్నిసార్లు లలితా సహస్రనామ పారాయణ చేశాను అని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు గొప్ప అనేటువంటిది అహంకార భూయిష్టమైనప్పుడు ఆ అహంకారంతో కావలసినటువంటి జ్ఞానాన్నైనా నువ్వు సంపార్జించకుండానే తల్లిని లలిత అని పిలుస్తున్నావు. ఇప్పుడు రేపొదన అమ్మ మనకు ఒక తల్లి భౌతిక శరీరానికి అమ్మ ఉంటుంది, అమ్మ ఉందా లేదా, ఆవిడ ఉన్నా శరీరం వదిలేసి ఆవిడ వెళ్ళిపోయినా ఆ అమ్మ అనేటువంటి నామం ఎప్పుడెప్పుడు, అమ్మ అనేటువంటి రూపం ఎప్పుడెప్పుడు మనసుకు కనపడినా, లేదు అమ్మ మన ఇంటికి వాళ్ళ ఊరు నుంచి మన ఇంటికి వచ్చినా అమ్మ అని వెళ్తావే కానీ అమ్మ పేరు రాజ్యలక్ష్మి అయితేనో కామేశ్వరి అయితేనో అమ్మ కామేశ్వరి వచ్చావా అని పిలుస్తామా, పిలవం. కనుక భౌతికమైనటువంటి శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లినే పేరు పెట్టి పిలవడానికి ఏమాత్రము జగత్తులో ఏ కూతురు ఏ కొడుకు కూడా ఒప్పుకోరు. ఒప్పుకోనప్పుడు ఈ జగత్తులన్నింటికీ తాను తల్లి అయినటువంటి స్వరూపం అసలు పేరు పెట్టి లలిత అని పిలవడంలో అసలు మనకి ఏమాత్రం అర్హత ఉంది, యోగ్యత ఉంది, అసలు అది మర్యాదనా, అసలు కూతురుగా ఒక కొడుకుగా అసలు నీ అర్హత ఏమిటి, అసలు అమ్మ అని పిలువస్తే కలిగేటువంటి భావనలో లలిత అండంలో కలిగేటువంటి అహంకారంలో ఈ రెండింటిలో నీకు ఏది కావాలి. కనుక ఏది కావాలో దాన్ని పట్టుకోవాలి తప్ప ఏది అక్కర్లేదో, ఏది అక్కర్లేదో అది కలికాలంలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందుతూ ఉంటుంది. కలి లక్షణమే అది. నీకు ఏది అక్కర్లేదో అది ప్రాచుర్యాన్ని పొందుతుంది, ఏది చేయకూడదో అది జనరంజకం అవుతుంది, ఏది ఏది ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పనో ఆ పని అందరికీ ఇష్టమైన పని అవుతుంది.
ఈ కలియుగ లక్షణాలు ఇలాంటివన్నీ కూడా. కనుక ఈ లలితా సహస్రనామాలు అనేటువంటి ఇన్ని నామాలు తెలుసుకుంటూ, ఈ శ్లోకాలతో కూడుకున్నటువంటి పాదాలు ఒక్కొక్క దాన్ని తెలుసుకుంటూ, ఆ పాదాల వెనకాల ఉన్నటువంటి నామాలు, ఒక్కొక్క నామం వెనకాల ఉన్నటువంటి రహస్యాలని తెలుసుకుంటూ ఇంత ముందుకు అడుగు వేసినప్పుడు, ఈ శివానామం దగ్గరకు వచ్చినప్పటికల్లా మొత్తం శ్రీమాత దగ్గర నుంచి మొదలెడితే ఇప్పటిదాకా అమ్మవారిని పేరు పెట్టి పిలవడానికి వసిన్యాది వాగ్దేవతలే రెడీ అవ్వలేదు. వాళ్ళందరూ అనొచ్చు కదా, ఏ లలితా సహస్రనామము అని ఈ నామాలకన్నింటికి కలిపి ఒక పేరు పెట్టారు. ఆ లలితా సహస్రనామంలో ఉన్నటువంటి లలిత అనేటువంటి నామంతోనే సహస్రనామం మొదలెట్టచ్చు కదా. మొదలెట్టలా, ఏ నామంతో మొదలెట్టాడు? అమ్మ, శ్రీమాత, అమ్మలకందరికీ అమ్మవమ్మ నువ్వు, జగత్తులన్నింటికీ, బ్రహ్మాండాలన్నింటికీ తల్లివి తల్లి నువ్వు, అందుకని నువ్వు శ్రీమాత అని మొదలెట్టారు. తర్వాత ఏమన్నారు? పొన్ని తర్వాత అన్నా పొన్ని లలిత అన్నారా? లేదు లేదు, శ్రీ మహారాజ్ని అమ్మ, మమ్మల్ని అందరినీ నువ్వు అమ్మగానే కాదు రాజ్యత్వ లక్షణాలతో పాలిస్తున్నావు తల్లి, స్థితి చేస్తున్నావు, మమ్మల్ని అందరినీ పోషిస్తున్నావు. పోషించిన తర్వాత మా శ్రీమత్ సింహాసనేశ్వరి సమానత్వాన్ని చెబుతూ, జగత్తులో ఉన్నటువంటి విషయాలన్నింటి ఎందు తాను ఉంటూ, ఆ తాను ఉన్నటువంటి విషయాలన్నింటినీ తన బిడ్డలకు, తన భక్తులకి కూడా సమమైనటువంటి స్థాయిలో, అర్థమయ్యేటువంటి స్థాయిలో చెప్పగలిగినటువంటి మాతృకాస్వరూపము కనుక, సృష్టి స్థితి లయ అనేటువంటి మూడు విషయాలు జగత్తులో సలిపేటువంటి త్రిగుణాత్మక శక్తి కనుక, ఆ త్రిగుణములను తన ఎందు కలిగినటువంటి స్వరూపం కనుక శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అని పిలిచారు. ఆ పిలిచినటువంటి నామాల తర్వాత అమ్మ యొక్క ఆవిర్భావ రచన అంతా చేశారు. అమ్మ ఎలా వచ్చింది, ఎటువంటి కార్యార్థమై వచ్చింది, దేనికోసం ఇంత శరీరంతో, ఆ శరీరంలో ఉన్నటువంటి మంత్రార్థాలతో, ఆభరణాలుగా కలిగి, ఆ ఆభరణాలతో ఉన్నటువంటి అనంతమైనటువంటి లావణ్యాన్ని కలిగి ఉన్నటువంటి, పరమ అవధిని చేర్చగలిగినటువంటి సౌందర్యంతో కూడుకు ఉన్నటువంటి ఆ తల్లి యొక్క సాకార రూప దర్శనాన్ని చేయించారు. ఆ సాకార రూప దర్శనాన్ని చేయిస్తూనే అనంతమైనటువంటి ధ్యాన శ్లోకాలతో అమ్మని కూల్చుకునేటువంటి అవకాశాన్ని మనకిచ్చారు. జగత్తులో మాయా అనేటువంటి లంపటంలో పడిపోయినటువంటి జీవుడు ఏ ఏ నామాల్ని ఎలా ఎలా చదువుకుంటే వాడు ఉన్నటువంటి బురద నుంచి వాడు బయటికి వచ్చి ఆ బురదని తొలగించుకొని శుభ్రపరచుకునేటువంటి స్థాయి ఈ నామాలతో కలిగిస్తుంది తల్లి. కనుక ఇంత చేస్తున్నటువంటి తల్లి వసిన్యాది వాగ్దేవతలు 20 నామాలు 20 పాదాలు 20 శ్లోకాలు 40 పాదాలు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏ శివకామేశ్వర అంకముపై అయితే తాను కూర్చుని ఆసీనురాలే అంకముపై పీఠస్థగా ఉందో అటువంటి తల్లి యొక్క స్వరూపాన్ని చూసిన తర్వాత ఇంకా వేరే పేరు తో మొదటిసారి పిలిచే ధైర్యం కూడా లేదు. ఏమన్నారు? అమ్మ నువ్వు శివ, ఏ శివుని భార్యగా అయితే ఉన్నావో ఆయన యొక్క భార్యాస్వరూపంలో శివాగా మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించేస్తున్నావమ్మా. నువ్వు చూపించేటువంటి కరుణ, నువ్వు చూపించేటువంటి దయ, నీకున్నటువంటి అనుగ్రహం, మా మీద ఉన్నటువంటి ఆపేక్ష ఎంత గొప్పవి అంటే, శివుని యందు సృష్టి రచన కాకముందు శివాస్వరూపముగా ఉంటూ జగత్తులోకి శివుని యొక్క ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలుగా మహాకామేశ్వర స్వరూపముగా ఉన్నటువంటి జగత్తులోకి వచ్చి జగత్తు యొక్క సృష్టి రచనకు, శక్తి స్థితి రచనకు కూడా కారణాలపై నువ్వు ఉంటూ, ఆ కారణాలన్నింటి వెనుక మళ్ళీ దేన్ని పట్టకుండా, దేని ఎందు మనసు రమించకుండా, మళ్ళీ నిర్గుణ నిరాకార నిరంజన స్వరూపంతో కలిగి ఉన్నటువంటి శివానామంతో పిలువబడుతున్నావు. జగత్తంతా నువ్వే, కానీ దేనికి అంటుకోకుండా ఆవలగా ఉంటున్నావు. అటువంటి నామముతో పిలుస్తూనే అమ్మ నీ తత్వాన్ని తెలుసుకున్నాను తల్లి అని ఆర్తిగా శివ అని చదివాం. ఆ నోటితో పిలిచాం. పిలవగానే శివస్వరూపంలో ఉన్నటువంటి మహాశక్తి స్వరూపము యొక్క దర్శనం జరిగిపోయింది అనుకోండి, అబ్బా తల్లి ఇప్పుడు శివ. ఇన్నాళ్ళు శివ 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 అని శివుణ్ణి పిలిచాం. అమ్మా శివుడంతా నీలోనే ఉన్నాడు, ఆయనలో నువ్వు ఉన్నావు. ఇద్దరూ ఉన్నటువంటి స్థానము ఇద్దరిని పిలిచినట్లు ఉండాలి. ఎవరు ఒకళ్ళకన్నా ఎక్కువ కాదు, ఒకళ్ళకన్నా తక్కువ కాదు. అటువంటి నీ తత్వాన్ని తెలుసుకున్న దాన్ని శివ అని అలా ఆనందంలో ఉండిపోయాను. ఆ శివ అనేటువంటి నామంలో ఎన్నిసార్లు నోట్లోంచి ఎన్నిసార్లు దీర్ఘం వచ్చి ఎంత ఆర్తితో ఆ దీర్ఘం అలా ఉండిపోయినా అమ్మ ఇద్దరూ నా వైపు చూస్తారు కదా. ఆ చూసేటువంటి ఆ భావన చాలు తల్లి. ఏమిటి అని అమ్మ నాన్న ఇద్దరు ఒకేసారి, ఇప్పుడు అది ఎలాంటిదంటే అమ్మ అని పిలిస్తే అమ్మ ఒక్కతే పలుకుతుంది. ఇప్పుడు పిల్లవాడు కింద పడ్డాడు అనుకుందాం, అమ్మ అని పిలిస్తే అమ్మ పలుకుతుంది, అమ్మ వెనకాల నాన్న వస్తారు, నాన్న అంటే నాన్న ఒకడే వస్తాడు అమ్మరాదు, అవునా?
అది ఊరికే సహజ లక్షణం. ఇంట్లో చిన్న చిన్న విషయాల్లో వచ్చేటువంటి సహజ లక్షణం. అరే వాడు అది అనకుండా ఇది అనకుండా అబ్బా అన్నాడు అనుకో, అబ్బా అనేటప్పటికి ఎవరున్నారు అందులో? అమ్మ ఉంది, నీకు తండ్రి అయినటువంటి నాన్న గారి యొక్క స్థాయి ఉంది. అబ్బా అనేటప్పటికెళ్ళి ఏమొస్తుంది? నిన్ను కన్నటువంటి వాడు, నీ శక్తి స్వరూపము, ఆ స్వరూపాలు రెండు ఒక్కసారిగా కంగారుగా నీ వైపుకి వస్తాయి. అందుకని ఇప్పటిదాకా స్వరూపమైనటువంటి నిర్గుణ స్వరూపమైనటువంటి పురుష స్వరూపాన్ని శివ అన్నాము, నిరంజనురాలైనటువంటి శివుడిని ఎందు ఉన్నటువంటి స్వరూపాన్ని ఇంకా పేరు పెట్టే పిలవలేదు. కానీ ఇద్దరూ పలకాలి. అందుకని ఏమన్నారు, ఇద్దరూ పలకగలిగినటువంటి నామము పిలవగానే మన వైపు చూడగలిగేటువంటి నామంతో అమ్మవారిని పిలుస్తూ అయ్యవారిని కూడా పిలవాలనేటువంటి ఉద్దేశంతో వసన్యాదివాగ దేవతలు శివ అన్నారు. ఆ శివుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే, నిరాకారుడైనటువంటి శివుని యొక్క వ్యక్తమైనటువంటి ఆకారం శివ. ఇంతసేపు ఆయన కనపడ్డ నిరాకారుడుగా ఉన్నాడు, అందులోంచి వ్యక్తమైనటువంటి స్వరూపం శివగా ఉందిట. శివుని యొక్క సహజమైనటువంటి శక్తి శివ. ఎన్ని నామాలు, ఎన్ని అర్థాలు చెప్తున్నాడో చూడండి. అసలైనటువంటి శక్తి శివుని యొక్క సహజమైనటువంటి శక్తి, అందులో ఇదేం అతీతంగా ఏమీ లేదు. ఆయన సహజమైనటువంటి శక్తే శివ అంటున్నారు. దాంతోపాటు అగ్నిలోని వేడివలి, ఆ శివ సహజమైన శక్తిగా పరమేశ్వరుడు ఎలా ఉంది అంటే అగ్నిలో వేడిగా ఉందిట. అగ్ని చక్కగా రగిల్చాం, ఆ వేడి అగ్నిని విడిచి ఎక్కడన్నా ఉంటుందా? ఉండదు. అగ్నిలో వేడి ఉంటుంది. అగ్నిలో ఉండేటువంటి వేడిలా, అలాగే సూర్యుడిలో ఉండేటువంటి కాంతిలా. సూర్యుని యందు ఉన్నటువంటి కాంతి, సూర్యుడు వేరు కాంతి వేరు రెండు కలిస్తే సూర్యకాంతి అంటామా? అనడానికి వీల్లేదు. సూర్యుడు వచ్చాడు అంటే కాంతి మొత్తం జగత్తంతా విస్తరిస్తుంది. కనుక సూర్యునిలో ఉండేటువంటి కాంతి వల్లే, దాంతోపాటు చంద్రునిలోని చల్లదనం వల్లే. చంద్రుడు వచ్చాడు అంటే జగత్తంతా చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా. శాంత అనేటువంటిది పరమేశ్వరి యొక్క బైంధవ స్థానము యొక్క సహజ గుణం, అది నిజగుణం. కనుక అటువంటి శాంతముగా చంద్రుడిని చూసాం, మన మనస్సులో ఉన్నటువంటి అలజుడులన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ చంద్రునిలో ఉన్నటువంటి చల్లదనము వలె ఆ శివుని సహజ గుణముగా, శివుని యందు శివాస్వరూపముగా ఉంది పరమేశ్వరి. ఆమె శక్తి స్వరూపము, ఆమె శివస్వరూపము. కనుక ఇటువంటి స్వరూపము కనుకనే శివునిలోని శుభత్వ ప్రకాశముగా తాను ఉంటూ జగత్తంతటికీ శుభాలను చేకూర్చేటువంటి స్వరూపం. ఇంకా దీనికి ఇంకా ఇంక మళ్ళీ మాట్లాడడానికి ఇంకా అవకాశం లేదు. శివత్వములోని శుభత్వము, ఆ శుభత్వమే మహాకామేశ్వరి. ఆవిడ్ని అమ్మ అని పిలిచావు, సకల శుభాలు నీకు ఇవ్వగలిగినటువంటి స్వరూపం శివ. అమ్మ అనేటువంటి నామానికి ప్రతిరూపం. కనుక అమ్మ అన్నావా, శివత్వములో ఉన్నటువంటి సకల శుభత్వాలను మనకి ఇవ్వగలిగినటువంటి ఆ స్త్రీ స్వరూపము, ఆ శక్తి స్వరూపమే అమ్మగా నిన్ను ఉద్ధరించేస్తుంది. అటువంటి నామం శివ. నిరాకారుడైనటువంటి శివుణ్ణి ఆరాధించడం అంటే ఆయనలో ఉన్నటువంటి శక్తిని, ఆయనలో ఉన్నటువంటి తత్వాన్ని ఆరాధించడమే. శివుణ్ణి ఆరాధిస్తున్నావు అంటే శివుడు ఎలా ఉన్నాడు, తానే అంతాయి ఉన్నాడు. అంతాయి ఉన్నవాడిని ఎంతని కొలుస్తావు? అయ్యా అంతాయి ఉన్నటువంటి వాడిని ఎంతని కొలుస్తావు? ఎంత అని తెలుసుకోవడానికే హిందుత్వ ధర్మంలో, వైదిక ధర్మశాస్త్రంలో అంతటా తానై ఉన్నటువంటి వాడు గనక, అన్నింటి యందు తానే అయి ఉన్నటువంటి వాడు గనక, ఆ అన్నింటి యందు ఉన్నటువంటి స్వరూపమే ప్రకృతిగా జగత్తులో శివ కామేశ్వరాంక స్థాయి పరమేశ్వరి ఎలా కూర్చుందో, జగత్ అనేటువంటి శివుని యందు ప్రకృతిగా జగత్తులో ప్రకృతి స్వరూపనిగా తాను శివ కామేశ్వరాంకస్థగా ఉంది. అటువంటి ప్రకృతి స్వరూపాలైనటువంటి రాయిని, రప్పని, దాంతోపాటు పంచభూతాత్మకమైనటువంటి జలాన్ని, అగ్నిని, నీరుని, దాంతోపాటు గాలిని, ఆకాశాన్ని అంతటినీ కొలుస్తూ ఉన్నాం. అంతటిలో ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడే. పరమేశ్వరుని యందు ఉన్నటువంటి శుభత్వ లక్షణమే పరమేశ్వరి. ఆ పరమేశ్వరియే జగత్తునందు, బ్రహ్మాండమునందు ఉన్నటువంటి ప్రకృతి స్వరూపం. ఆ ప్రకృతి స్వరూపాన్ని కొలుస్తున్నాం, అంతటా ఉన్నటువంటి పరమేశ్వరుని కొలుస్తున్నట్లే. కనుక చెట్లని కొలుస్తాం, పుట్టల్ని కొలుస్తాం, కొండల్ని కొలుస్తాం, లోయల్ని కొలుస్తాం, ఇన్నింటినీ కొలుస్తాం. వేరే వాళ్ళందరూ ఏమంటారు, వీళ్ళకి అసలు జ్ఞానము లేదు అంటారు. కాదురా, అసలు జ్ఞానము లేదని చెప్పేది ప్రాతిపదిక కాదు. దేని ఎందు పరమేశ్వరుడు ఉన్నాడో తెలుసుకుని వాటన్నింటినీ, జగత్తంతటినీ కూడా పరమేశ్వర స్వరూపం అని పూజించగలగడమే అసలైనటువంటి జ్ఞానం. అటువంటి జ్ఞానం ఎవరి వల్ల వచ్చిందంటే జ్ఞానస్వరూపుడైనటువంటి పరమేశ్వరుని ద్వారా. ఎందుకు, ఆయనలోనే ఉన్న ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని చెప్పుకున్నాం.
కనుక తానే జ్ఞానస్వరూపుడు కనుక ఆ జ్ఞానస్వరూపము అయినటువంటి పరమేశ్వరుని యందు తాను జ్ఞానస్వరూపుని కనుక మీరిద్దరినీ అంతటా చూసుకుని అంతటా ఉన్నటువంటి వారిని మనం ఎంత ఉన్నామో అంత శరీరంతోనూ కొలవగలిగినటువంటి స్థాయికి ఆ తత్వస్వరూపాన్ని తెచ్చుకుని మరీ కొలుస్తుంది. ఇది భారతీయత యొక్క గొప్పతనం, వైదిక సాంప్రదాయం యొక్క గొప్పతనం, హిందూ ధర్మం యొక్క గొప్పతనం. కనుక ఈ మొత్తం అంతా ఉన్నటువంటి వాడిని ఏమని పూస్తాం, ఏమని పూస్తాం? అయ్యవారు మొత్తం సర్వవ్యాపక స్వరూపం అనుకుందాం. ఆయనకి ముఖాన చిన్న బొట్టు పెట్టాను అనుకుందాం. మానవుడుగా నేను 5 అడుగుల 2 అడుగులు 3 అడుగులు ఉన్నటువంటి దాన్ని అయ్యవారిని వాళ్ళు నా ఇంటికి పిలిస్తే అసలు నా ఇల్లు ఈ బ్రహ్మాండంలో ఎంత ఉంది చెప్పడానికి అవకాశం లేదు. పిపీలికాది పర్యంతము, ఆ పిపీలికల్లో కూడా ఇంకా పరమాణు స్వరూపంలో ఉంటుంది. కనుక అంత స్వరూపానికి కనీసం కుంకుమ పెట్టే అర్హత మనకు ఉందా? లేదు, అవకాశం లేదు. అప్పుడు శివానంద లహరిలో శంకరాచార్య వారు చెప్తారు, అయ్యా గాలిదేవుణ్ణి అడగాలట ఆయనకి ఒంటికి లేపనం పూయాలంటే, విష్ణుమూర్తిని అడగాలట కుంకుమ పెట్టాలంటే, దాంతోపాటుగా ఆయనకు ఒక దంజం యజ్ఞోపవీతాన్ని వేయాలి. ఎవరిని అడుగుతాం? ఎవరిని అడగడానికి అవకాశం లేదు. అంత వస్త్రం అసలు తయారు చేయగలం ఆ యజ్ఞోపవీతాన్ని? అంతటా ఉన్నటువంటి పరమాత్మ, అయ్యా నీకు నేను ఇవ్వగలిగింది ఏమిటయ్యా అంటే, నా స్థాయికి నేను తెచ్చుకుని అంతటా ఉన్న నీ స్థాయిని తెలుసుకునేటంత తత్వం కనుక నాలోకి నువ్వు జ్ఞానం అనేటువంటి ఒక విషయంగా కనుక ఇంజెక్ట్ చేయగలిగితే, ఆ జ్ఞానం అనేటువంటి దానిలో సర్వభూతాత్మకమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి పరమేశ్వర యొక్క దర్శనాన్ని అంతటా చేస్తూ నేను చూడగలిగినటువంటి ప్రతిమలోకి నీ శక్తినంతా కూడా తెచ్చుకుని ఆ శక్తితో కూడినటువంటి ఆ స్వరూపాన్ని విగ్రహారాధన పేరుతో చేస్తూ ఉంటాను. ఆ విగ్రహారాధన చేయగా చేయగా కొన్నాళ్ళకి నిర్గుణోపాసన వైపుకి మనస్సు రమిస్తుంది. ఇంకో కేవలం ఒక విగ్రహాన్ని, ఒక చిన్న విగ్రహం అనుకోవడం, అది కూడా అంగుష్ట మాత్రంగా ఉన్నటువంటి విగ్రహారాధన చేస్తారు. అందులో ఏమిటోటో ప్రతిష్టాపన చేస్తూ ఉంటారు. అదంతా భగవంతుడి యొక్క ప్రతిష్టాపన అంటారు. అసలు ఏమిటో వీళ్ళ తత్వం ఏమిటో, వీళ్ళ విషయం ఏమిటో అర్థం కాదనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నామాలు ఒక సంకేతములు. ఎలాంటి సంకేతములు అంటే, ఇది బ్రహ్మ విద్యా సంకేతములు. ఆ బ్రహ్మ విద్య లేని వాడికి ఇదంతా కూడా చాదస్తముగా అనిపిస్తుంది. అసలు చాదస్తము ఉన్నటువంటి వాడే బ్రహ్మవేత్త. చాదస్తము అంటే వేదము, అందులో అన్నీ కూడా ప్రోక్తము చెప్పబడి ఉంటాయి. అటువంటి వేదమును బాగా చదివినటువంటి వాడు అన్నీ తెలిసినటువంటి వాడిగా ఏది ఎక్కడ తప్పు జరిగినా జాగ్రత్త చేస్తూ ఉంటాడు. కనుక అటువంటి వేదమును చదవడం అంటేనే చాదస్తాన్ని బాగా వంట పట్టించుకోవడం. కనుక ఆ చాదస్సం ఎక్కడుందో వేదము యొక్క విషయాలన్నీ అక్కడ ఉన్నట్లు లెక్క. అలా చాదస్సంగా చేస్తూనే అన్నింటి యందు ఉన్నటువంటి పరమాత్మ దర్శనం చేస్తూ అయ్యనామాన్ని తలుచుకుంటూ అయ్యలో ఉన్నటువంటి పరమేశ్వరి స్వరూపాన్ని కూడా దర్శించుకుంటూ ఒకే నామముతో ఆర్తిని ప్రకటిస్తూ శివ అనేటువంటి నామంతో ఒకే సమయంలో ఇద్దరిని పిలవగలిగినటువంటి అనుగ్రహం, అటువంటి స్థాయి, అటువంటి నామాలు ఎక్కడ ఉన్నాయి? లలితా సహస్రనామంలో ఉన్నాయి. కనుక ఈ నామాన్ని ఆధారంగా చేసుకుంటే అమ్మలో అతని చూపులు, చేష్టలు, క్రియల్లో అతను ఇప్పుడు రిపీట్ లలితా సహస్రనామంలో ఉన్నాయి. కనుక ఈ నామాలన్నింటినీ క్రోడీకరించుకుంటే ఇది ఎంత గొప్ప తత్వం అంటే, ఇప్పుడు ఎలాంటిదంటే, ఇప్పుడు ఒక మనిషితో మనకి బాగా పరిచయం ఉందనుకుందాం. ఆ మనిషి ఎలా మాట్లాడతాడు, ఎలా దేనికి ఎలా రియాక్ట్ అవుతూ ఉంటాడు, అతని స్వభావం ఏంటి, ఆయన ఒక రకమైనటువంటి పనులకి ఎలా తన మనసులో ఉన్నటువంటి ఆనందాన్నో కష్టాన్నో బాధనో దిగులను వ్యక్తపరుస్తూ ఉంటాడు, కోపాన్నో, ఇవన్నీ తెలిసిపోతుంటాయి కొన్నాళ్ల పాటు ఆయనతో కనుక తిరుగుతూ ఉంటే. ఆ స్వభావాన్ని అనుసరించి ఆయనలో ఇప్పుడు ఒక పని జరిగింది, పని జరిగిన తర్వాత ఈ పనికి ఇప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతాడనేది ఆయన ఇంకా రాకమునిపే మనకు ఒక ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. ఆలోచన వచ్చేసి ఆయన ఇలా చేస్తాడు బాబాయ్, ఈ పని ఆయనకు నచ్చదు అనుకోకుండా ఇలా జరిగిపోయింది, ఇప్పుడు ఏమంటాడో ఏమో, బాబాయ్ భయం వేస్తుంది అని ఒక ఆఫీసర్ని గురించి ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకున్నారు అనుకుందాం. నిజంగానే ఆయన వచ్చి ఆ పని నచ్చక బాగా గట్టిగా అరిచేస్తాడు. అది ఆయన స్వభావం. ఇన్నాళ్ల పాటు ఆయనతో ఉన్నందుకు కాను ఆయన తత్వం బాగా అలవడిపోయింది ఆ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ. ఒక స్నేహితుడికి స్నేహితుడి గురించి మొత్తం అంతా తెలిసిపోయింది. వాడు ఎలా మాట్లాడతాడు, వాడు ఎలా ఉంటాడు, వాడి తత్వం ఏమిటి అర్థమైపోయిన తర్వాత వాడికి ఇష్టమైనట్లుగాను, వాడికి బాధ కలిగించకుండాను తాను ఉంటూ ఆ స్నేహాన్ని అలా నిలబెట్టుకుంటూ ఉండడమే స్నేహధర్మం. అలాగే ఈ జగత్తంతా ఉన్నటువంటి వాడు ఆయన ఏం కావాలనుకుంటున్నాడు, తనలో ఉన్నటువంటి శక్తి స్వరూపంగా ఉన్నటువంటి పరమేశ్వరి యొక్క ఆరాధనే తన ఆరాధన అనుకుంటున్నాడు. ఇంత నామాలతో, ఇంత స్తోత్రాలతో, ఇంకా ఇంత ప్రకృతిపరమైనటువంటి తత్వాన్ని తెలుసుకుంటూ కొన్నాళ్ళకి ఇప్పుడు అమ్మా నాన్నల తత్వం తెలుసుకోవాలి కదా మనకి.
ఎప్పుడైతే తెలిసిపోయిందో మనం ఏ పని చేస్తే వాళ్ళకి నచ్చదో, ఏ పని చేస్తే వాళ్ళకి నచ్చుతుందో ఈ పాటికి గ్రహించగలగాలి. ఈ శరీరానికి 42 ఏళ్ళు వచ్చాయి. ఇప్పటికీ మా అమ్మకి ఏం కావాలో, మా నాన్నకి ఏం కావాలో నాకు అర్థమైపోవాలి. అలా కనుక చేయకుండా ఉంటే ఇప్పుడు నేను ఎంతైతే అజ్ఞానంలో ఉన్నానో ఇప్పుడు ఆ అజ్ఞానమంతా నాదే. కనుక తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడమే నామాల వెనకాల ఉన్నటువంటి అసలు రహస్యం. ఆ తెలుసుకునేటువంటి విధానంలో ఇన్ని నామాలని కూడా క్రోడీకరించుకుంటూ ముందుకు వెళ్తూ ఈ నామాల్లో ఉన్నటువంటి వైశిష్టం ద్వారా తల్లిదండ్రుల యొక్క ఆరాధన అనేటువంటి విషయాన్ని చాలా సులభప్రాయంగా చూసుకునేటువంటి విధానాన్ని తెలుసుకుంటూ ముందుకు పోదాం. ఆ వెళ్తూ వెళ్తూ ఉన్నటువంటి ఈ గమనంలో పూజా టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ భాష్యార్థాలు చక్కటి ఆనందాన్ని కలుగజేస్తున్నాయని భావిస్తూ నమస్తే.